ప్రభుత్వం ఫార్మసూటికల్ కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చింది నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఆదేశాలు జారీ చేసింది ఈ మందుల ఉత్పత్తి నిల్వ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆర్డర్స్ ఇచ్చింది సాధారణంగా తలనొప్పి జ్వరం జలుబు దగ్గు వస్తే జనం ఓ మాత్ర వేసుకుని రిలాక్స్ అవుతారు ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరకు పరుగులు పెట్టకుండా ఇంట్లోనే మెడికల్ దుకాణానికి వెళ్లి ఓ టాబ్లెట్ కొనుక్కుని వేసుకుంటారు కొందరైతే ఇంట్లోనే చిన్న సైజు మెడికల్ కిట్ ఏర్పాటు చేసుకుంటుంటారు కూడా అయితే ఇలా వాడే కొన్ని మందులు చాలా ప్రమాదకరంగా తయారవుతున్నాయి అలాంటి టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ పై తాజాగా భారత ప్రభుత్వం కొరడ జులిపించింది రోగులకు ముప్పు తెచ్చే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం నూట ఆరు రకాల ఔషధాలను నిషేధించింది జ్వరం జలుబు ఎలర్జీ దురద నొప్పికి ఉపయోగించే వందకు పైగా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను నిషేధించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందులు మనుషులకు ప్రమాదకరమని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మందులకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపింది ఎఫ్డీసీ మందులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగస్టు పన్నెండున విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్లో టాప్ ఫార్మా కంపెనీలకు చెందిన మందులు కూడా ఉన్నాయి వీటిలో యాంటీబయోటిక్స్ అలర్జీ మందులు నొప్పి నివారణలు మల్టీ విటమిన్లు జ్వరం హైబీపీ కోసం ఇచ్చే మందులు కూడా ఉన్నాయి డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు నియమించిన నిపుణుల కమిటీ ఈ అంశంపై దర్యాప్తు చేపట్టింది సీలలో ఉండే పదార్థాలకు వైద్యపరమైన సమర్థన లేదని సిఫారసు చేశారు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగించే అసెక్లో ఫినాక్ ఫిఫ్టీ ఎంజీ ప్లస్ పారాసెటమాల్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ టాబ్లెట్ నిషేధించిన మందుల జాబితాలో ఉన్నాయి అలాగే మెఫినాక్ యాసిడ్ ప్లస్ పారాసెటమాల్ ఇంజెక్షన్ సెటిరిజైన్ హెచ్సిఎల్ ప్లస్ పారాసెటమాల్ ప్లస్ ఫినైల్ ఫ్రైన్ హెచ్సిఎల్ పారాసెటమాల్ ప్లస్ క్లోరోఫెనిరమైన్ మెలెట్ ప్లస్ ఫినైల్ ప్రొఫెనోలమైన్ కెమిలోఫిన్ డైహైడ్రోక్లోరైడ్ ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ప్లస్ పారాసెటమాల్ థర్టీ మిల్లీగ్రామ్స్ ఫిక్సెడ్ డోస్ కాంబినేషన్ మెడిసిన్స్ వాడకం మనుషులకు చాలా ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఇవి శరీరానికి అనేక రకాల హానిని కలిగిస్తున్నట్లు పేర్కొంది దీంతో పాటు పారాసెటమాల్ ట్రమడాల్ టావరిన్ కెఫిన్ కలియికను కూడా కేంద్రం నిషేధించింది జనం విరివిగా వాడుతున్న ఎఫ్డీసీలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి అయినప్పటికీ ఈ ఎఫ్డీసీలను ఉపయోగించడం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడే అవకాశముందని ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది